వేలోడ ఏరియా ఆసుపత్రిలో గత కొంతకాలంగా గైనకాలజీ డాక్టర్ లేకపోవడంతో గర్భిణీ ప్రసవం చేయకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ పార్టీ పట్టణాధ్యక్షుడు రేగల సంతోష్ బాబు తెలిపారు. బుధవారం వేములవాడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక దవాఖానా సూపరింటెండెంట్ పెంచలయ్యకి పూర్తిస్థాయి గైనకాలజిస్ట్ డాక్టర్ను నియమించి 24 గంటల పాటు వైద్య సేవలు అందించాలని వినతి పత్రం అందజేశారు. గతంలో కాయాకల్పాల లాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అవార్డులు అందుకున్న దవాఖానా నేడు నిద్రావస్థలో ఉందని, గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసిన వేములవాడ వంద పడకల ఆసుపత్రిలో కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో కన్వీనర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ సురక్ష పేరుతో గతంలో దాదాపుగా 60 లక్షల రూపాయలు అక్వైమెంట్స్ అందించారని తెలిపారు. గత 4 నెలలుగా గైనకాలజీ డాక్టర్ పూర్తి స్థాయిలో అందుబాటు లేకపోవడం వల్ల ఆసుపత్రిని నమ్ముకున్న గర్భిణీ స్త్రీలు అయోమయానికి గురై ఆందోళన చెందుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేములవాడ వంద పడకల ఏరియా ఆసుపత్రిలో పూర్తి స్థాయి గైనకాలజిస్ట్ డాక్టర్ని వైద్య సిబ్బందిని నియమించి 24 గంటల పాటు స్కానింగ్ ఎక్స్రేతో కూడిన మెరుగైన వైద్య సేవలు అందించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బీజేపీ పట్టణాధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, పినింటి హనుమాన్లు, వివేక్ రెడ్డి, నేరల సాయి, మైలారం శ్రీనివాస్, నాగుల మోక్షిత్, మెరుగు లక్ష్మణ్, నామల శేఖర్, బిల్లా కృష్ణ, సగ్గు రాహుల్, రేగుల శ్రీకాంత్, కోరె వెంకటేష్, నేరల కిరణ్, పండుగ హరీష్, ఖమ్మం పృథ్వీరాజ్, అన్నం నరసయ్య బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఘనంగా నిర్మాణం చేసినటువంటి బందపడకల ఏరియా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రిని నమ్ముకున్నటువంటి చాలా మంది పేద మధ్యతరగతి ప్రజలు మరి ఉన్నటువంటి గత 4 రోజుల నుండి నానా రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి హాస్పిటల్లో పూర్తి స్థాయి గైనకాలజిస్ట్ గారు లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలు మరి సిరిసిల్లకు వెళ్ళడం కానీ లేదంటే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఇక్కడనే ఇదే జిల్లాలో మరి దగ్గరలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ మరి 4 రోజుల నుండి గైనకాలజీ డాక్టర్ గారిని ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మరి సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి 2-3 రోజుల లోపల వెంటనే గైనకాలజీ డాక్టర్ గారిని మరి వెంటనే పూర్తిస్థాయి డాక్టర్ గారిని నియమించి 24 గంటల వైద్య సేవలు అందించి మరి పేద మధ్యతరగతి మరి గర్భిణీ స్త్రీలకు ఇక్కడనే డెలివరీ సదుపాయాలు కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన కోరడం జరిగింది. మరి గతంలో ప్రభుత్వంచే కాయకల్ప అవార్డు పొందినటువంటి ఈ ఏరియా ఆసుపత్రి మరి 4 రోజుల నుండి మూతపడ్డట్టు ఇక్కడ నిర్వహణలు జరుగుతూ ఉన్నాయి. కనుక మరి వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి 24 గంటల వైద్య సేవలు అందించే గైనకాలజిస్ట్ గారిని, రేడియాలజిస్ట్ గారిని, స్కానింగ్ని కానీ ఎక్స్రేని కానీ పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ 2-3 రోజుల లోపలికి ఇట్లా వెంటనే గైనకాలజీ డాక్టర్ గారిని ఏర్పాటు చేయనట్టయితే పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనలతో మరి ఈ ఏరియా ఆసుపత్రిని దదరిల్లాలు చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాము.